కేర్ ఆఫ్ గోదావరి ఈ సినిమాకి డైరెక్టర్ మోహన్ గారు, హీరో రోహిత్, ప్రొడ్యూసర్ రామారావు గారు, వీళ్ళు కలిసి సమిష్టిగా ఒక ట్రెడిషనల్ సాంప్రదాయంతో కూడినటువంటి గోదావరి యాసతో కూడిన ఆ భాషతో ఆ సాంప్రదాయంతో అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆ ఎటకారంతో వీటిన్నిటిని మిక్స్ చేసుకుంటూ ఒక అందమైనటువంటి సినిమా ఈ మధ్య లేటెస్ట్గా మనం బాగా రుచి చూసినటువంటి సినిమా ఉంటుంది శతమానం భవతి. ఆ కోవలోకి చెందినటువంటి ఈ సినిమాని రేపే మీ ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా గురించి అడిగి తెలుసుకున్నాను నేను. అది మా గోదావరిలో ఒక ప్రత్యేకత ఒకటి ఉంది, అదేంటి అనంటే చేపలు ముఖ్యంగా. అది ఒక చేప ఉంటుంది, దాన్ని ఇలస అని అంటారు యాక్చువల్గా. అది బాలు ప్రయాణం చేస్తూ ఉంటుంది, చేసినంతసేపు బాలు అది ఇలసలాగే ఉంటుంది తప్ప ఇంకా దానికి ప్రత్యేకత ఏముండదు. అన్ని చేపలతో పాటు అది కూడా ఆధారకే పలుకు తప్ప ఎక్స్ట్రా రాదు. కానీ అది ఎదురు పోరాటం ప్రారంభిస్తే, అంటే ఎదురు ప్రయాణం చేస్తే ఈదుతూ ఉంటుంది, అప్పుడు అది స్టార్ట్ అవుతుంది ఇలసగా మారడం, పులసగా మారడం. ఇలస పులస ఉంది అని అంటారు చూడండి, అంటే ఎంతో కష్టపడి ఎదురు ఈది 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 శ్రమ పడేటప్పటికీ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ఎంత అంటే ఇక చెప్పలేనంత చేంజ్ అది సాధించుకుంటూ పోతూ ఉంటుంది. అందుకే దాని ధర కూడా చెప్పలేనంత రేంజ్కి మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ది సంథింగ్ స్పెషాలిటీ. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ సినిమా కథలో వీళ్ళు అన్వయింపుగా చెప్పింది ఏంటంటే, ఈ ఇలస పులసగా మారడానికి ఎంత శ్రమ పడిందో హీరో తాను అనుకున్నది సాధించడం కోసం అంతా శ్రమపడ్డాడు అని చెప్పి ఒక హాస్య ధోరణులతోటి, ఒక సాంప్రదాయక ధోరణితోటి, ఒక మనం అనుకున్నామే ఇప్పుడు అలాంటి ఒక మన నేటివిటీకి సంబంధించినటువంటి ఒక టోటాలిటీతోటి తయారు చేసినటువంటి సినిమా. వాళ్ళందరూ బాగా మనసు పెట్టి చేశారు, ప్రొడ్యూసర్ గారు బాగా ఖర్చు పెట్టి చేశారు, డైరెక్టర్ గారు ప్రతి సీన్ని కూడా హృదయానికి అతుకునేలాగా. రెండోది ఎక్కడ నాన్ స్టాప్ కామెడీ, ప్రతి చోట కూడా నవ్వించేలాగా, ఎక్కడ గోదావరి యాస కానీ గోదావరి ఎటగారం కానీ పోకుండా మనకు అందివ్వడం కోసం కృషి చేశారు. అందుకే నేను శాంపుల్గా ఇందులో రఘు కుంచే గారు ఒక ప్రయోగం చేశాడు, ఆయన గోదావరి యాస మీద పాట. ఆ యాస స్టైలే వేరుగా ఉంటుంది, ఆ భాష విధానం వేరుగా ఉంటుంది, టోటల్ ఏదో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది అందులో. ప్రతి ప్యాటర్న్లోనూ ప్రతి పదంలోనూ కూడా ఒక తీయటి ఎటకారం ఉంటుంది. ఆ ఎటకారాన్ని బాగా పాటలో కూడా అన్వయిస్తూ, పాటలో కూడా మనకి అక్కడక్కడ చూపిస్తూ ఆ గోదావరి అందాల గురించి ఒక అద్భుతమైన పాట చేశారు. నేను ఆయన్ని నేను చాలాసార్లు విన్నాను, ఆ పాట చాలా బాగుంది. పాట ఎవరు చేశారేంటి, పాట విన్న తర్వాత ఇదే ఇంత మంచి పాట ఎవరు చేశారా అనుకుని తెలుసుకుంటే రఘు కుంచే గారు ఈ సినిమాలో అని చెప్పారు. చాలా ముచ్చటపడ్డా, చాలా బాగుంది. ఐ హోప్ మీరందరూ కూడా డెఫినెట్గా రేపు రిలీజ్ అవుతున్నటువంటి కేర్ ఆఫ్ గోదావరి అనే సినిమాని తప్పకుండా శతమానం భవతిలాగా ఆశీర్వదిస్తారని. సో మమ్మల్ని కృష్ణారెడ్డి గారిని నన్ను ఈ ఫంక్షన్కి ప్రత్యేక అతిథులుగా పిలవడానికి కారణం కూడా ఆ కేర్ ఆఫ్ గోదావరి. ఈ టైటిల్లో ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉందో సో దానికి అన్వయింపుగా సో గోదావరి జిల్లాల నుంచి ప్రయాణం ప్రారంభించిన వాళ్ళం కాబట్టి సో మేము మా చేతుల మీదుగా దీనికి సంబంధించినటువంటి ఈ సినిమా ఆవిష్కరించబడితే బాగుంటుంది, రిలవెంట్గా ఉంటుంది అనే అభిప్రాయంతో మమ్మల్ని అడగడం సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ కార్యక్రమానికి వచ్చాం. కృష్ణారెడ్డి గారు చెప్పారు, అంటే ఆ కంటెంట్ ఏంటి, ఇలస పులసగా మారినట్టుగా కథాంశంలో ఉన్నటువంటి హీరో పోరాటం యొక్క ప్రతిభని సో డైరెక్టర్ ఎలా మలిచారు, అలాగే నిజ జీవితంలో హీరో రోహిత్ గురించి కూడా 2 ఇయర్స్ బ్యాక్ నాకు పరిచయం ఉంది. సో ఏదో పట్టుదలతో ఏదో సాధించాలి, హీరోగా నిలబడాలి, నేనంటూ ఒక ఆర్టిస్ట్గా సో నా టాలెంట్ని ప్రదర్శించుకోవాలనే తపనతో అతను కూడా సో అలాగే పోరాడుతున్నాడు. పోరాడితే ఎప్పటికైనా విజయం సాధ్యమవుతుంది, ఆ విజయానికి సరైన గుర్తింపు వస్తుంది అనే నమ్మకంతో సీ ప్రొడ్యూసర్ రామారావు గారు, డైరెక్టర్ మోహన్ గారు, సో ఈ టీం అంతా కూడా కృషి చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది. సో ఈ సినిమాకి అంటే ఎన్నో పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యి సో సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ ఉండటంతో పాటుగా సో దానికి ఒక ప్రత్యేకమైన ప్రమోషన్ కూడా కావాలి. ప్రమోషన్ ఉన్నప్పుడే ప్రేక్షకులకి మొదటి నోటీస్కి వెళ్తుంది, నోటీస్కి వెళ్తేనే
దాన్ని ఆదరించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ఏదో ఒక ప్రత్యేకత చూపించడం కోసం సో వాళ్ళు ఫీల్ అయింది ఏంటంటే సినిమాలో ఉన్నటువంటి విషయమే ఏదైతే క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీయే మన ప్రత్యేకత అని ఫీల్ అయ్యి ఆ సినిమాను ప్రేక్షకులకి రిలీజ్కి ముందుగానే ఒక రోజు ముందుగా ఈ రోజు నుంచే మీడియా ద్వారా ఒక శాంపిల్ స్వీట్ ఇచ్చినట్టుగా ఈస్ట్ గోదావరిలో ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు తాపేశ్వరం కాజా అనేది చాలా ఫేమస్. ఆ తాపేశ్వరం కాజా షాపులు ఎక్కడికైనా వెళితే ఆ షాప్ వాళ్ళు మొదట ఒక చిన్న కాజా శాంపిల్ తినమనిస్తారు. ఆ కాజా తిన్న తర్వాత దాని యొక్క ఆ క్వాలిటీ అనేది మనకి మన నోటికి మన మనసుకి మనకి పూర్తిగా ఆస్వాదిస్తూ ఉంటాం. సో అలాగా ఈ సినిమా యొక్క టేస్ట్ని ప్రేక్షకులు ఆస్వాదించడం కోసం అని చెప్పి ఒక 10 నిమిషాల సినిమాని మా జనరల్గా మనం ట్రైలర్స్లో ఒక 1 మినిట్ 2 మినిట్స్ మ్యాక్సిమం థియేటర్ ట్రైలర్లో సినిమా యొక్క సారాంశాన్ని క్లుప్తంగా మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా డైరెక్ట్గా కంటిన్యూగా టైటిల్స్ దగ్గర నుంచి ఒక 1 రీల్ 10 నిమిషాల సినిమాని ప్రేక్షకులకి రుచి చూపించబోతున్నారు ఇవాళ. సో ఆ రుచి చూసినటువంటి ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరుకుంటారు. అలా కోరుకునే క్వాలిటీస్ సినిమాలో ఉన్నాయి కాబట్టి తినబోయే ముందు రుచి గురించి ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. మీరు చూసి ఆస్వాదించి ఈ సినిమాని చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఈ టీంని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చినందుకు ప్రివ్యూ చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్స్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, డైరెక్టర్ గారు మోహన్ గారికి చెప్పాలి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ఈ సినిమాలో చాలా కష్టపడ్డామండి, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పట్టింది షూటింగ్ అండ్ డైరెక్టింగ్ ఇవన్నీ వర్క్ కంప్లీట్ కావడానికి, బట్ కరెక్ట్ క్వాలిటీ వచ్చింది. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఐ హోప్ ఆడియన్స్కి కూడా చాలా సపోర్ట్ చేసి ఈ సినిమాని వెళ్ళి చూస్తారు థియేటర్ కానీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా 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 సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేను ఈవి గారి దగ్గర ఎక్కువ వర్క్ చేశాను. ఒక టైంలో ఇటు ఈవి గారు ఇటు కృష్ణారెడ్డి గారు అంటే తెలుగు ప్రజలకి పిచ్చ. ఇటు ఫ్యామిలీ పరంగా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏ రేంజ్లో ఆయనే తెర మీద హీరో కనిపించిన రోజు నుంచి ఆయన అభిమానిస్తున్నాం. ఇప్పుడు మా గురువుగారు లేరు, గురువు లాంటి గురువు గారి చేత ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం అంటే ఫస్ట్ టైం ఒక సినిమాకి సంబంధించి రేపు రిలీజ్ అవుతున్న సినిమాని ఫస్ట్ శాంపుల్గా ఒక రీలే ప్రజలకి ప్రేక్షకులకి చూపించబోతున్నాం. దానికి గురుగారిని అడగగానే కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు అద్భుతమైన స్నేహితులు అంటే అందరికి ఆదర్శమైన స్నేహితులు వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని చాలా కష్టపడి మా తూమరామారావు గారు బొమ్మల సుబ్బారాయుడు గారు రాజేష్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి బాగా తీశారు. ఆ కాన్ఫిడెన్స్తోనే జనాలకి ఈరోజు ఈ సినిమాని ముందే చూపించబోతున్నాం. అలాగే మంచి పాటలు ఇచ్చిన రవి కుంచానికి సాహిత్యం ఇచ్చిన భాస్కర్ భట్ల అన్నకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ శివరాత్రి రోజుని పొద్దునుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఫ్రూట్ సాలెడ్ని ఎలాగైతే తింటారో అలాగే ఈ సినిమా కూడా అంతే కంటికి ఇంపుగా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ అలాగే ప్రేక్షకులకి నా ఈ శివరాత్రి శుభాకాంక్షలు. మేము ఈ సినిమాని 24వ తారీఖు అంటే రేపు శివరాత్రి సందర్భంగా కేర్ ఆఫ్ గోదావరి సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేశాం. రేపు అందరికీ శివరాత్రి కానుకగా కేర్ ఆఫ్ గోదావరి సినిమా మీ అభిమాన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. దీని ప్రమోషన్లో భాగంగా కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు మాకు రావటం, దీన్ని ఒక 10 నిమిషాలు ముందే ఒకరోజు ముందే జనం మొత్తాన్ని చూపిస్తే సినిమా ఏంటో చాలా వరకు అర్థమైపోతుంది. అదంతా చూసి మీరందరూ థియేటర్లకు వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఇందులో ఒక పాత్ర క్రియేట్ చేసి నాతో చాలా చక్కగా చేయించిన మా సోదరుడు రైటర్ మోహన్కి మరియు మా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎక్స్ట్రాడినరీ హార్స్ రైడ్ చేస్తాడు. తన లుక్స్ దగ్గర నుంచి కూడా చాలా అంటే హీరోకి విలన్కి మధ్య లాస్ట్లో జరిగే అనూప్ మధ్య జరిగే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. తమన్ తోటి నాకు ఇది 4వ సినిమా. నాకు అన్ని సినిమాలకి కూడా